హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మి కనెక్ట్స్. ఈరోజు మన వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో చేసే పన్నీర్ గ్రేవీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇందుకోసం నేను హోమ్ మేడ్ పన్నీర్ 200 grams తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడెక్కాక ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న పీసెస్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 1 టమాటో, 5-6 పచ్చిమిరపకాయలను కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కట్ చేసుకున్న టొమాటోలు, పచ్చిమిరపకాయలు, ఆనియన్ ముక్కలు వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ ఉడికించాలి. 5 మినిట్స్ తర్వాత 2 ఇలాచి, 3 లవంగాలు, 1 చిన్న దాల్చిన చెక్క వేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడికించాలి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ వాటర్ మిలాన్ సీడ్స్, ఒకవేళ వాటర్ మిలాన్ సీడ్స్ లేకపోతే ఫ్రై చేసుకున్న పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. చేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లారిన మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని థిక్ పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా మిక్సీ వేసుకున్న పేస్ట్ని ట్రాన్స్ఫర్ చేసుకొని 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించాలి. ఇలా కలుపుకుంటూ 10 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 2 మినిట్స్ తర్వాత తగినంత కారం వేసుకొని బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని 5 మినిట్స్ ఉడికించాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని కూడా యాడ్ చేసుకొని గ్రేవీ అంతా పన్నీర్ పీసెస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని గ్రేవీలోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. గ్రేవీ అంతా పన్నీర్ పీసెస్కి పట్టేలాగా కలుపుకోవాలి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. యమ్మీ యమ్మీ రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ మసాలా రెడీ. ఇది రోటీ, పుల్కా, చపాతీ, పరోటా, బగారా అన్నంకి చాలా రుచిగా ఉంటుంది.